తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజన టెట్ పేపర్ 1 లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జే అంజని టెట్ పేపర్ 2 మ్యాథ్ సైన్స్ విభాగంలో 129 మార్కులు 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జే అంజని అండ్ సరిత టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ 2017-18 డిఎస్సి ఎస్జీటీ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్ స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ శ్రవంతి టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్ టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్ ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70-80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ డిఎస్సి గురుకుల టీచర్స్ మరియు గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి 9246208422 8555252202 8585900 8008958440 8008954448 8520834463
ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జేఎన్ కోర్ని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, రెగ్యులర్ క్లాస్ కూడా నడుస్తూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోండి. మన దగ్గర అన్ని ఉన్నాయి, మీ గ్రూపుల టీజీటీ పీజీటీకి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఏదైతే జేఎన్ సిలబస్ ఉందో ఆ సిలబస్ని కంప్లీట్ చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఓవరాల్గా డైరెక్ట్ జేఎన్ జాయిన్ అయితే మన న్యూ స్టూడెంట్ అయితే 30,000 రూపీస్ తీసుకుంటున్నాం. ఓన్లీ మన గురుకుల స్టూడెంట్స్కి అయితే ఓన్లీ కంటెంట్ పరంగా ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను, ఓన్లీ కంటెంట్ పరంగా 10,000 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆ 10,000 తీసుకొని మీరు మార్నింగ్ 2 అవర్స్ కానీ ఈవినింగ్ 2 అవర్స్ కానీ షెడ్యూల్ దీనికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపేర్ కానీ అని క్లియర్గా ఇదివరకు చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి కూడా చెప్తూ ఉన్నాను. సో నా మాట ఏంటండి, ఎందుకంటే ఇంత మంచి నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు జేఎన్ 11 ఇది ఎప్పుడు 2008 అంటే దాదాపు మనకు 14 సంవత్సరాల తర్వాత జేఎన్ నోటిఫికేషన్ వస్తుంది, ఏది జనరల్ జేఎన్ నోటిఫికేషన్. సో ఇందులో ఎవరైతే పీజీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా జేఎన్స్కి ఎలిజిబులే. ఇంకా దాదాపు మీ అందరు కూడా పీఈడి చేసారు. ఇంకొక లక్ ఏంటంటే గురుకుల జేఎన్స్కి పీఈడి క్వాలిఫికేషన్ అడుగుతారు, అది మీకు ఒక వరం లాంటిది. మీరు జనరల్ జేఎన్ ప్రిపేర్ అయినా కూడా గురుకుల జేఎన్ మొత్తం కవరైపోతారు, ఎక్స్ట్రా మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీ ఎట్లాగో మీరు గురుకుల టీజీటీ పీజీటీలో కవర్ చేసుకుంటున్నారు, ఒక 2 చాప్టర్లు ఎక్స్ట్రా ఉంటాయి, అది దాని తర్వాత ఎలా తెలిపారని ప్లాన్ చేస్తాను మెథడాలజీకి సంబంధించి. సో కాబట్టి జేఎన్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రేపు మండే నుంచి ఆల్రెడీ ఇప్పటికీ జేఎన్ మ్యాథ్స్ స్టార్ట్ అయిపోయింది, బాటనీ స్టార్ట్ అయిపోయింది, తెలుగు స్టార్ట్ అయిపోయింది, ఇంగ్లీష్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ రేపు మండే నుంచి జువాలజీ 100% స్టార్ట్ కాబోతున్నది, జేఎన్ జువాలజీ. అండ్ కెమిస్ట్రీ సతీష్ సార్ కొంచెం ఇలా కెమిస్ట్రీ ఉంటుంటారు, పీజీ కెమిస్ట్రేషన్లు కూడా ఉంటుంటారు. సో కెమిస్ట్రీ సతీష్ సార్తో స్టార్ట్ చేయబడుతుంది. సో మార్నింగ్ 2 అవర్స్, 5:30 కానీ 6 o'clock కానీ, 8:30 వరకు జేఎన్ సిలబస్లే ఉంటుంటాయి. సో కాబట్టి సో బాటనీ ఉన్న ఇందులో నాకు తెలిసి బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ఉండొచ్చు, అంతేనా? ఇంకెవరు ఉన్నారా? సో ప్లీజ్ స్టాండ్ అప్ పీజీ స్టూడెంట్స్, ఎనీ సబ్జెక్ట్ పీజీ స్టూడెంట్స్, పీజీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, పీజీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా కూడా. సో ఐ థింక్ నాకు తెలిసి ఇందులో కెమిస్ట్రీ ఉండవచ్చు, జువాలజీ ఉండొచ్చు, బాటనీ ఉండొచ్చు, అంతేనా? అంతకంటే ఎక్కువ వేరే వాళ్ళు ఉన్నారా? అమ్మా మైక్రోబయాలజీ, ఓకే ఓకే, తెలుగు కూడా, ఓకే. సో సరే, ఏదే అన్ని సబ్జెక్టులు అయితే మన దగ్గర ఉన్నాయి, మ్యాక్సిమం మెంబర్స్ 99 మెంబర్స్ ఇందులో. సో బయోసైన్స్ కాబట్టి బాటనీ అండ్ జువాలజీ వాళ్ళు ఉంటారు, అండ్ ఈవెన్ కెమిస్ట్రీ వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ 3 సబ్జెక్టులు మీ క్లాస్లో చెప్తున్నా కాబట్టి 3 సబ్జెక్టుల గురించి చెప్తున్నా. 3 సబ్జెక్టులు కూడా ఆల్రెడీ బాటనీ స్టార్టెడ్, సైక్లిక్ విధానంలో మళ్ళీ మొత్తం చెప్తారు మీకు కంటెంట్ పరంగా. సో మీకు తెలుసు జనరల్ జేఎన్ సిలబస్ ఏంటి, ఆల్రెడీ నేను డెమో క్లాస్లో చెప్పాను చాలా సార్లు. కూర్చోండి. పేపర్ వన్ జనరల్ స్టడీస్, పేపర్ 2 కంటెంట్. సో పేపర్ 1 జనరల్ స్టడీస్. సో జేఎన్స్ కానీ డిఎన్స్ కానీ, సో జేఎన్స్ అయితే జనరల్ జేఎన్స్ జనరల్ డిఎన్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఉండాలి, జస్ట్ పీజీ అన్న జనరల్ జేఎన్ నేను చెప్తున్నా. గురుకుల జేఎన్స్ అయితే పీజీ ప్లస్ పీఈడి ఉండాలి, పీజీ ప్లస్ పీఈడి ఉండాలి. సో గురుకుల డిఎన్స్కి అయితే, సో జనరల్ డిఎన్స్కి అయినా గురుకుల డిఎన్స్కి అయినా కూడా సెట్ కానీ నెట్ కానీ అండ్ పిహెచ్డి కానీ కంప్లీట్, సెట్ నెట్ క్వాలిఫై కానీ పిహెచ్డి కానీ కంప్లీట్ అయి ఉంటాం, ఈవెన్ గురుకుల డిఎన్స్ కూడా అంతే. సో ఇవి క్వాలిఫికేషన్స్, దాదాపు పీజీ ఉన్న వాళ్ళందరూ కూడా జేఎన్స్ ఎలిజిబులే. సో మన దగ్గర ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోండి. వచ్చే వాళ్ళ గురించి చెప్పంటే రాని వాళ్ళ గురించి చెప్తున్నా. సో వచ్చే వాళ్ళు లక్కీ పేరర్స్, ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ దాదాపు ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు గురుకుల కంప్లీట్ అయిపోయింది, దాదాపు ఇలా కంప్లీట్ అయిపోయింది, చివరి దశకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు లక్ ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది గురుకుల్లో ఉంటుంది అండ్ జనరల్ జేఎన్లో కూడా ఉంటుంది, ఈవెన్ డిఎన్స్లో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది.
సో ఈ జనరల్ జేఎస్ లో జిఎస్ అనేది 150 మార్క్స్ ఉంటది, దీంట్లో కూడా 150 మార్క్స్ ఉంటది. గుర్కుల జేఎస్ లో జిఎస్ అనేది 100 మార్క్స్ ఉంటది, గుర్కుల డిఎస్ లో కూడా జిఎస్ అనేది 100 మార్క్స్ ఉంటది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే పేపర్ 1 లో గుర్కుల జేఎస్ గానీ గుర్కుల డిఎస్ గానీ జనరల్ స్టడీస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది. బట్ జనరల్ జేఎస్ జనరల్ డిఎస్ లో పేపర్ 1 అనేది బోత్ మీడియాలో వస్తుంది, పేపర్ బోత్ మీడియాలో వస్తుంది, నో నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్క్. బట్ గుర్కుల మాత్రం నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. తెలుసు కదా మీకు జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మీకు ఏమేమి చెప్పామో అది, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, మూమెంట్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషాలజీ, ఆటోమేటిక్ రీజనింగ్ అండ్ డేటా రిప్రజెంటేషన్, టీచింగ్ ఆప్టిట్యూడ్ మోర్, సారీ ఇందులో ఉండదు. డిఫరెన్స్ ఏంటంటే గురుకుల జిఎస్కి జనరల్ జిఎస్కి గురుకుల జిఎస్కి గురుకుల జిఎస్ ఏమో టీచింగ్ అప్లైడ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జనరల్ జేఏలో మాత్రం ఉండదు. సో మిగతా అంతా సేమే ఇంగ్లీష్తో సహా. గురుకుల జిఎస్ లో ఒక ఎక్స్ట్రా టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. జనరల్ జేఏలో మాత్రం, జనరల్ డిఎల్లో మాత్రం ఎక్సెప్ట్ టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ తప్పించి మిగతా సేమ్ ఉంటుంది. ఇంకో డిఫరెన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, దిస్ ఈస్ ద బోత్ మీడియా, దట్ ఈస్ ద ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. క్లియర్? అది నెగిటివ్ మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, సో నెక్స్ట్ పేపర్ 2 జనరల్ జేఎల్లో కంటెంట్ అంటే సంబంధిత సబ్జెక్టు, సపోజ్ మ్యాథ్స్ అనుకో జేఎల్ మ్యాథ్స్ అనుకో మ్యాథ్స్ సబ్జెక్ట్, బోటనీ అనుకో బోటనీ సబ్జెక్ట్, జువాలజీ అనుకో జువాలజీ సబ్జెక్ట్. సో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఏంటిది, జిఎస్. సో ఈ కంటెంట్ అనేది 150 క్వశ్చన్స్ వస్తాయి, ఆబ్జెక్ట్ ఉంటాయి, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఆబ్జెక్ట్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ వస్తుంది, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 300 మార్క్స్, అంటే మొత్తం పేపర్ 450 మార్క్స్, 450 మార్క్స్. సో గురుకుల జనరల్ జేఎస్ కి 450 మార్క్స్. ఈవెన్ డిఎస్ ఆల్సో సేమ్ కంటెంట్, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్, ఆల్మోస్ట్ 99% సిలబస్ సేమ్, 150 × 22, 300 మార్క్స్. సో మొత్తం 450 మార్క్స్. ఇది జనరల్ జిఎస్, జనరల్ డిఎస్ గురించి. ఇంకొక అప్డేట్, న్యూ అప్డేట్ ఏంటంటే 2008 లో ఉప్రాంధ్రప్రదేశ్ లో ఈవెన్ కంటెంట్ ఆల్సో బోత్ మీడియాలో వచ్చేది, కంటెంట్ ఆల్సో బోత్ మీడియాలో వచ్చేది. ఈవెన్ జనరల్ జేఎస్ కానీ జనరల్ డిఎస్ లో కంటెంట్ ఇంగ్లీష్ మీడియం మాత్రమే, గుర్తుపెట్టుకోండి, న్యూ అప్డేట్ ఇది. సో మీకు ఒక వరం లాంటిదే, ఈవెన్ గురుకుల ప్రిపేర్ అందరికీ కూడా ఒక వరం లాంటిదే ఇంగ్లీష్ మీడియం రావడం. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ స్కూల్ స్టాండర్డ్ పర్ఫెక్ట్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ పర్ఫెక్ట్, బట్ ఈ కంటెంట్ మాత్రం డిగ్రీ పీజీ స్టాండర్డ్ సిలబస్ వస్తుంది, డిగ్రీ పీజీ స్టాండర్డ్ సిలబస్ వస్తుంది. మీరు స్కూల్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ పర్ఫెక్ట్ అవుతా కాబట్టి ఇది కూడా మీకు ఈజీ అయిపోతుంది కోచింగ్ రావడం వల్ల. సో ఆల్మోస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు గురు తరవగా ఉంటారు, గురుకుల కోచింగ్ తీసుకోవడం వల్ల, ఈవెన్ స్కూల్ స్టాండర్డ్ బయో సైన్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల. ఈ కంటెంట్ అనేది పీజీ అండ్ డిగ్రీ స్టాండర్డ్ లో సిలబస్ ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ కోచింగ్ జాగ్ అవ్వటం కష్టం, ఎందుకంటే జనరల్ స్టడీస్ మీరు ఎట్లాగో ఫుల్ తరగా ఉంటారు, గురుకులకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. సో పీజీ వాళ్ళకు, పీజీ ప్లస్ బీఈడి వాళ్ళకు చాలా చాలా లక్ అన్నట్టు. రేపు పొద్దున సెట్ నెట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సేమ్ సిలబస్ డిఎల్ రాసుకోవచ్చు. సో రేపు పొద్దున సేమ్ గురుకుల జేఎస్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 2 పెడగాది. సో ఇప్పుడు మీరు ఏదైతే మెథడాలజీ చదువుతుందో ఆ మెథడాలజీ కొంచెం పర్ఫెక్ట్ ఉంటే చాలు, ఇంకొక 20% 2-3 చాప్టర్లు ఎక్స్ట్రా ఉంటాయి జేఎస్ లో. సో అది కూడా నేను ఎవరైతే జేఎస్జే అనేది అది కూడా చెప్పించే ఏర్పాటు చేస్తాను. ఇది 100 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ 3 అనేది కంటెంట్ అంటే సంబంధిత సబ్జెక్ట్, 100 మార్క్స్, 300 మార్క్స్. ఇది ఏది, గురుకుల జేఎస్, గురుకుల జేఎస్. సో 300 మార్క్స్, ఇది 450 మార్క్స్. ఇక్కడ ఉన్న కంటెంట్ 150 × 300 మార్క్స్, మొత్తం 450. బట్ ఇక్కడ 100 మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉంటుంది, ప్రతి పేపర్లో కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది గురుకుల వాళ్ళకి సంబంధించి.
గురుకుల చేయాల్సి నెగిటివ్ మార్క్ ఉంటది బిఈడి అడిగారు కాబట్టి ఎక్కడైతే బిఈడి అడుగుతాడో అక్కడ పెడగాజీ ఉంటది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా బిఈడి క్వాలిఫికేషన్ అడుగుతుంటే అక్కడ మెథడాలజీ కానీ పెడగాజీ మన భాషలో మెథడాలజీ పెడగా సేమ్ సో త్రీ మార్క్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈవెన్ టీఎల్స్ బిఈడి అడగలేదు కాబట్టి పెడగాజీ ఉండదు బిఈడి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి పెడగాజీ ఉండదు పేపర్ టూ కంటెంట్ సంబంధిత సబ్జెక్టు సో ఇది కూడా డిగ్రీ పీజీ స్టాండర్డ్లో ఉంటుంది ఇది కూడా 100 మార్క్స్ 200 మార్క్స్ సో మోస్ట్లీ గురుకుల జనరల్ జేఎస్కి ఇంటర్వ్యూ అడగలేదు కాబట్టి నాకు తెలిసి గురుకులకు కూడా అడగకపోవచ్చు ఎందుకంటే పోయినసారి గురుకుల జేఎస్ కానీ డిఎల్స్ కానీ 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ అని ఉంది సో ఈసారి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంటర్వ్యూ రద్దు చేశారు కాబట్టి ఇంటర్వ్యూస్ రద్దు చేశారు కాబట్టి ఉండకపోవచ్చు ఉంటే 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే 25 మార్క్స్ డెమో ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది లేకపోతే రిటర్న్ ఎగ్జామే ఉంటుంది సో మోస్ట్లీ ఇంటర్వ్యూలు అన్ని రద్దు చేశారు కాబట్టి సో ఉండకపోవచ్చు సో మీరు ఈ క్వాలిఫికేషన్స్ ఈ సిలబస్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా ప్రిపేర్ కావాలని ప్లాన్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా రామయ్య సంస్థ మీకు కోచింగ్ అందిస్తుంది సో లేట్ అయినా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే బాధ్యత మీది మీరు ఒక 6 నెలలు ఇది ఇంటి ముఖం చూడకుండా వదిలిపెడితే ఏ కోచింగ్ అయినా కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాం ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ లేదు ఈవెన్ జేఎల్స్కి అయితే ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ లేదు గుర్తులో ఉంటే మామూలుగా అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఉండొచ్చేమో బట్ జేఎల్స్ మాత్రం ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ లేదు మన దగ్గర మాత్రమే మీకు ఎట్లాగో గురుకుల వాళ్ళకైతే జనరల్ స్టడీస్ టీజీడి పీజీలో కలిసి వస్తున్నది అక్కడ బోర్డ్ మీడియా వస్తుంది గురుకుల జనరల్ జేఎల్స్లో ఇక్కడ బోర్డ్ మీడియా వస్తుంది ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుంది సో రేపు పొద్దున డిఎల్స్ ఒక 1400 పోస్టులు రాబోతున్నాయి ఈవెన్ గురుకుల జేఎల్స్ కూడా దాదాపు ఒక 500 పోస్టులు 700 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి డిఎల్స్ వీటన్నిటి కూడా సేమ్ సిలబస్ సో ఇంత మంచి ఆపర్చునిటీ మల్టీ జోన్ ప్రకారం మీకు తెలిసింది 2 జోన్లే ఉంటాయి జేఎల్స్ డిఎల్స్ కానీ 2 జోన్లే ఉంటాయి సో మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఏ జోన్లో ఉందో చూసుకోండి జోన్ 1 జోన్ 2లో మల్టీ జోన్ 2 మామూలుగా టీసీడి అంటే సో జోన్ల ప్రకారం 7 జోన్ల ప్రకారం ఇచ్చే నోటిఫికేషన్ ఉంది డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంది సో జేఎల్టీఎల్స్ అంటే మల్టీ జోన్ వైజ్గా ఉంది సో సిలబస్ మీరు ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ 5:30-6 నుంచి ఈవినింగ్ 8 వరకు మేము ప్లాన్ చేస్తాం ఎవరికి ఎప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి అని జాయిన్ కాక మీ బాధ్యత సో ఎప్పుడు ఎవరికి కంప్లీట్ చేయాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది మేము చూసుకుంటాం సో చేయడానికి పొద్దున 2 గంటలు కంటెంట్ జరుగుతుంది అయిపోయిన వాళ్ళకి ఫుల్ టైం పెట్టాలంటే కాదు సో అందరి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఈ కోచింగ్ కంప్లీట్ చేయబడుతుంది సో కొంచెం వర్క్ పట్టి టైం ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ప్రిపరేషన్ కొనసాగించడం క్లాస్ నుండి క్లాస్కి రావడం ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాయడం అది పర్ఫెక్ట్ ప్లాన్ సో కాబట్టి సో డైరెక్ట్ జేఎల్ విత్ గురుకుల అయినా జాయిన్ కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరు జాయిన్ అయిన ఉన్నాయి కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి సో రేపు మండే నుంచి అన్ని సబ్జెక్టులు జేఎల్ స్టార్ట్ అవుతుంది ఈవెన్ గురుకుల స్టార్ట్ అవుతుంది ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా టెట్ క్వాలిఫై కావాలి డిగ్రీ వాళ్ళుంటే ఈవెన్ గ్రూప్ 4 డిగ్రీ క్వాలిఫికేషన్ మీద గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది భారీ నోటిఫికేషన్ అది కూడా ఈవెన్ గ్రూప్ 4 కూడా మీరు దాదాపు 70-80% సిలబస్ మీ జనరల్ స్టడీస్నే మ్యాక్సిమం ఆ రీజనింగ్ కూడా ఎక్కువ చెప్పిస్తున్నాను మీకు చాలా ఎక్కువ చెప్పిస్తున్నాను ఉన్న గురుకుల సిలబస్ కన్నా గ్రూప్ 4 పనికొస్తుందని ఎక్కువ చెప్పిస్తున్నాను మన సార్తోని సో గ్రూప్ 4 కూడా మీరు అందరూ ఎలిజిబులే 9500 పోస్టులు భారీ నోటిఫికేషన్ అది కూడా భారీ నోటిఫికేషనే రేపు ఇవాళ ఇవాళ రేపు 3000 పోస్టులకు గురుకుల ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తుంది ఇవాళ ఏంటది మంత్రివర్గం ఈరోజు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఫైనాన్షియల్ అప్రూవల్ ఈరోజు వచ్చేటట్టుంది సో మనకు త్వరలో ఈ 1 వీక్లో మనకు గురుకుల నోటిఫికేషన్ వస్తూ రాబోతున్నది నాకు తెలిసి మే జూన్ జూలైలో ఎగ్జామ్ ఉంటాయి ఎందుకంటే మార్చ్ ఏప్రిల్లో ఉంటాయి ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నేను లాస్ట్ వీక్లో కూడా ఒక వీడియో చేశాను యూట్యూబ్లో మొదటి వారంలో నోటిఫికేషన్స్ గ్రూప్ 4 నోటిఫికేషన్స్ గురుకుల నోటిఫికేషన్స్ జనరల్ జే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అదేవిధంగా ఒక్కొక్కటి వస్తాయి డిసెంబర్లో మొత్తం కూడా గురుకుల నోటిఫికేషన్ జేఎల్టీఎల్ వస్తుంది టీజీడి పీజీడి వస్తుంది అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో మీ టీచర్ జాబ్స్ సంబంధించి ఎవరైతే పీఈడి చేశారో దీన్ని నేర్చుకోండి జేఎల్ పీజీడి టీజీటి ఎంఎస్సీ జీడి ఉన్నవాళ్ళు ఎంఎస్సీ జీడి ఉన్నవాళ్ళు సో ఎందుకంటే చాలా మనకు వస్తుందా అన్న చాలా మంచి పోస్టులు ఉన్నాయి
ఒక్కొక్క సబ్జెక్ట్ కి మ్యాథ్స్ కి అయితే 153 పోస్ట్ ఉన్నాయి, ఈవెన్ జువాలజీ 130 పోస్ట్ ఉన్నాయి. ఒక్క జోన్ కి మినిమం 70-50 పోస్ట్ అంటే మామూలుగా ఒక డిస్ట్రిక్ట్ ఇదివరకు జోన్ల వైజ్ చూసుకుంటే 4-5 పోస్టే ఉండేది మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే. అప్పుడు ఇప్పుడు భారీ నోటిఫికేషన్ వచ్చింది, మీకన్నా ఎక్కువ చదివే వాళ్ళు ఎవరు లేరు, అంటే ఇక మంచి భాష చెప్పండి మీకంటే తోపు ఎవరు లేరు. సో కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు, ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశారు. ఒక్క పీజీ సిలబస్ చదివితే మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు. సో కాబట్టి గవర్నమెంట్ జాబే కాదు, సిలబస్ మీద అంటే సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి, మీరు ఏడైనా బతకగలుగుతారు. గవర్నమెంట్ జాబ్ అనే కాదు, రేపు పొద్దున మీరు వచ్చి ఇక్కడ చెప్పేటట్టు ఏర్పాటు చేస్తారు ఈ సబ్జెక్ట్ మొత్తం మీద ఫుల్ ప్రైజ్ ఉండండి, గవర్నమెంట్ జాబ్ రావద్దని అంటే కానీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ సబ్జెక్ట్ తర్వా ఉంటే ఏదైనా బతకొచ్చు. సో కాబట్టి సో నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కమింగ్ సూన్ రామయ్య ఐఐటి నీట్ కోచింగ్ అండ్ ఫౌండేషన్ ఫర్ 8th, 9th, 10th ఎంబీఎస్సి ఐఐటి ఫౌండేషన్ ఒలంపియాడ్ ఇవన్నీ కూడా ఈ మంత్లోనే స్టార్ట్ అవుతున్నాయి. సో చాలామంది విద్యార్థులు కొంచెం ఏజ్డ్ వాళ్ళు వచ్చేమంటారంటే మా పిల్లలకు ప్రాబ్లం అయింది సార్, అది సార్ ఇది సార్, పిల్లలకు ప్రాబ్లం కాకుండా కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో కాబట్టి మీ పిల్లలు అక్కడ మీ పిల్లలు అక్కడ జాయిన్ కాండి, మీరు ఇక్కడ జాయిన్ కాండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమంటే కాంపిటీషన్ ఏర్పాటు కూడా చేస్తాను, వాళ్ళకు ఉపాధి కల్పించి ఏర్పాటు మీరు ఏదో ఒక విధంగా. సో జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని వస్తువులు పెట్టారు, అన్నింటికి రిపేర్ ఎట్లా చేయబడినో ఇది రామయ్య సంస్థ, అన్ని కోచింగ్స్ దొరకబడును పిల్లలకు పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా, జెంట్స్ లేడీస్ బాయ్స్ గర్ల్స్ అందరికీ కూడా రామయ్య సంస్థ. అది నా కళ ఒక యూనివర్సిటీ టైప్ చేయాలనే ఉద్దేశంతో బట్ హైదరాబాద్ లో కుదరదు, అది ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకసారి చేస్తాను. సో కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి. సో మంచి లెక్చర్ తీసుకొచ్చి పెడుతున్నా, మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ గుర్తులకు ఎంత సబ్జెక్ట్ ఉన్నారో చెప్తున్నాము. ఈవెన్ బోర్డ్ని 10 మంది వస్తున్నారు, 10 మంది కూడా 4 నెలల నుంచి నడిపిస్తున్నాం, దాంట్లో రామస్తుందా రాదు, రామస్తుంది చేద్దాం రామ్య సంస్థ అట్లా ఉండదు. ఈవెన్ ఇంగ్లీష్ ఒక 10 మంది 12 మంది వస్తున్నారు. సో నాకు తెలుసు ఎప్పుడు నోటికి ఏమి వస్తున్నాయి, ఎప్పుడు ఎవరెవరికి చెప్పియాలి, ఎందుకంటే 10 మందికి ఈవెన్ సీక్రెట్ కూడా 10 సంవత్సరాల కింద 10 మంది 15 మంది వచ్చారు. ఇప్పుడు సీటెట్ కోచింగ్ సెంటర్ ఎక్కడ లేదు, మన దగ్గర తప్పించి ఎక్కడ సీటెట్ నడదు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం హెచ్సిటీ ఇంగ్లీష్ మీడియం కానీ టెట్ ఇంగ్లీష్ మీడియం కానీ ఎక్కడ నడదు. ఆల్మోస్ట్ 40% వెయ్యిలో 400 మంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు టెట్కి సంబంధించి. మొన్నటి బ్యాచ్ మొన్న 5 బ్యాచ్లో 3 బ్యాచ్ తెలుగు మీడియం అయితే 2 బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియమే. అప్పుడు సీటెట్ నడపకపోతే ఆ స్ట్రెంత్ ఉండదు. సో మొన్న జే నడపకపోతే రేపు మండే చూడండి ఎట్లా ఉట్లాడుతుంటారు జేఎన్స్ గురించి. సో ఫుల్ కాల్స్ జేఎన్స్ గురించి. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి చెప్తుంటారు కాబట్టి సో మళ్ళీ మీరు ఆలోచించకుండా కొంచెం ఇబ్బంది అయినా కూడా ఫైనాన్షియల్గా మీకు ఐడి కార్డు తీసుకొని వస్తే నేను ఆల్రెడీ తక్కువ చేస్తాను, ఓవరాల్ 30,000 ఆడ 10,000 ఆడ కంటెంట్కి. సో కాబట్టి మీకు జేఎన్ సిలబస్ ఏదైతే ఉందో ఇందులో ఏదైతే కవర్ కావట్లేదో ఆ కవర్ కానీ సిలబస్ మొత్తం కూడా మీకు అక్కడ కవర్ చేపిస్తారు. సో అంటే మార్నింగ్ 5:30 నుంచి అయినా మీరు రెడీ ఉండాలి, 5:30, ఎందుకంటే సార్ టైం టేబుల్ ఎట్లా ఉంటుందంటే 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలి అవన్నీ చెప్పొద్దు, ఇక అక్కడ ఫ్లెక్సిబిలిటీ చేసుకోవాలి. చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావాలంటే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది. మీ బయో సైన్స్ చూడనే మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. సో కాబట్టి మీరందరూ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే, ఈ 6 నెలలు కాన్సన్ట్రేషన్ చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, మీ ఫ్యామిలీస్కి ఒక ఇక మీ తరం మొత్తం సుఖ సంతోషంతో ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఇంటిని పని చేయండి. ఇక 6 నెలలు రానని చెప్పేసేయండి, పెళ్ళి అయినైనా పెళ్లి కానులైనా ఎవరైనా కూడా 6 నెలలు రానని చెప్పండి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తెల్లారెళ్ళండి, రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా మా మాట వినండి, రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా మా మాట వినండి. ఎందుకంటే డిజిటల్ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాం కాబట్టి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్డేట్, న్యూ అప్డేట్ ఫ్రమ్ రామయ్య, జనవరి ఫస్టే సండే అనుకుంటా, ఎవ్రీ సండే మీతో పాటు టోటల్ సీట్లు ఎట్లాగో మండే టు సాటర్డే డైలిగేషన్ నడుస్తున్నాయి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి, మొత్తం స్టేట్ లెవెల్లో టోటల్ సిలబస్ ఆఫ్లైన్ టెస్ట్
ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయబోతుంది. ఎవ్రీ సండే టోటల్ సిలబస్ మీద గురుకుల కానీ బీఎస్సీ ఎస్జీబీ కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఎస్ఐ కానీ కాన్స్టేబుల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం గురుకుల అన్ని సబ్జెక్టులు ఎవ్రీ సండే టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉండబోతుంది. మండే టు సాటర్డే ఎట్లయితే డైరీ టెస్ట్ సిలబస్ కంప్లీట్ అయిన సిలబస్ మీద మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఎవ్రీ సండే టోటల్ సిలబస్ మీద అన్ని కోర్సులు మన దగ్గర ఏమైతే కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులకు టోటల్ మీరు సిలబస్ కంప్లీట్ అయినా కాకపోయినా గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో అయితే ఫ్రీగా రాసుకోవచ్చు ఎవరైనా కూడా బట్ ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఫీజు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఎక్సెప్ట్ రామయ్య స్టూడెంట్స్కి. రామయ్య స్టూడెంట్స్కి మాత్రం ఫ్రీనే ఉంటుంది. బయట వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్ ఎగ్జామ్ ఓన్లీ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం ఫీజు ఉంటుంది. అది జనవరి 1st నుంచి స్టార్ట్ కాబోతుంది. డైలీ కాదు, ఎవ్రీ సండే. మీకు ఎట్లాగూ డైలీ మండే టు సాటర్డే వరకు ఆన్లైన్ టెస్ట్ ఉన్నాయి కదా, అట్లా కాకుండా సండే రోజు ఆఫ్లైన్ టెస్ట్ టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. అదే టెస్ట్ మళ్ళీ ఆన్లైన్లో కూడా మీరు రాసుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ జనవరి, ఎందుకంటే ఇది అంతా ఈ సంవత్సరం మొత్తం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పీరియడ్ ఈ 1 ఇయర్ మొత్తం. సో కాబట్టి ఏ రోజు కూడా ప్రతిరోజు కూడా కోచింగ్ రావాలి, ఎగ్జామ్ రాయాలి. సండే గ్యాప్ వస్తుంది ఇప్పుడు మనకు, అందుకని ఈ సండే ప్రతి సండే కూడా ఈ ప్లాన్ చేసాం అన్నట్టు. టోటల్ సిలబస్ మీద, సిలబస్ కంప్లీట్ అయ్యి కానివ్వండి కాక పోనివ్వండి, ఎగ్జామ్ ఎలా అయితే రాస్తున్నారో మీరు అలా. ఇప్పుడు గురుకులు ఎట్లా పెడతా అనుకోవచ్చు, ఒక సండే పేపర్ వన్ పెడతాం, ఒక సండే మెథడాలజీ పెడతాం, ఒక సండే కంటెంట్ పెడతాం. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ ఎగ్జామ్ కంటే నెల రోజుల ముందు రోజు అన్ని టెస్ట్ పెట్టాం, పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి, సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి. మన టెట్ రేపు ఎగ్జామ్ అందరూ కూడా పెట్టాం, మీకు తెలుసు కదా. మే 1st నుంచి మే 31 వరకు డిస్ట్రిక్ట్ వైజ్ 33 జిల్లాల టెస్ట్ పెట్టాం. 33 డిస్ట్రిక్ట్స్ మే 1st నుంచి మే 31 వరకు 33 జిల్లాలకు ఫ్రీగా టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. సో దాంట్లో రామయ్య స్టూడెంట్స్ ఎలా ప్రిపరేషన్ అవుతున్నారు, బయట ఎలా ప్రిపరేషన్ అవుతున్నారు ఉద్దేశంతోనే నేను ఫ్రీగా పెట్టాను. జూన్ 1st నుంచి జూన్ 10th వరకు మాత్రం ఓన్లీ రామయ్య స్టూడెంట్స్ మాత్రమే పెట్టాను. ఫీజు కట్టి మీరు కోచింగ్ తీసుకుంటే బయట ఫ్రీగా ఎందుకు పెట్టాలంటే ఓనాక సందర్భంలో అసలు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, బయట ఎలా ప్రిపేర్ తెలుసుకోవడానికి పెడుతుంటాం అప్పుడు ఫ్రీగా అంటే వాళ్ళు మాకు కూడా ఫ్రీగా పెట్టచ్చు, మీరు ఫీజు కట్టే అనుకోవచ్చు మీరు. బట్ మీ కాంపిటీషన్ తెలుసుకోవడానికి ఎవరైతే అప్పుడు పెట్టినప్పుడల్లా మన వాళ్ళే ఫస్ట్ వస్తున్నారంటే అప్పుడు మాకు సంతోషం అవుతుంటుంది, మేము కోచింగ్ ఇస్తున్నాం మా వాళ్ళే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టిన వాళ్ళే మీకు ఏం తెచ్చిపోతుంది, డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంక్ తెచ్చిపోతుంది ఆన్లైన్లో, స్టేట్ ర్యాంక్ కూడా తెచ్చిపోతుంది, ఈవెన్ మీ బ్యాచ్ ర్యాంక్ కూడా తెచ్చిపోతుంది. బ్యాచ్లో ఎన్నో ర్యాంక్ తెచ్చిపోతుంది, డిస్ట్రిక్ట్లో ఏ ర్యాంక్ తెచ్చిపోతుంది, స్టేట్లో ఎన్నో ర్యాంక్ మీకు అప్పుడు జాబ్ వస్తుందో అది కూడా తెచ్చిపోతుంది. సో కాబట్టి యూజ్ చేసుకోండి నోటిఫికేషన్. ఇక ఈ రోజు నిన్నటి నుంచి ఇక 2-3 వరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. గ్రూప్ 4 వచ్చింది, ట్రాక్ ఇన్స్పెక్టర్ వచ్చింది, జేఎల్ వచ్చింది, రేపు మాకు డిఎల్స్ వస్తుంది, జనరల్ డిఎల్స్, దాని తర్వాత గ్రూప్లో స్టేట్ డిఎల్ వస్తుంది, దాని తర్వాత గ్రూప్లో టీజీడీ పీజీడీ వస్తుంది, దాని తర్వాత గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది, గ్రూప్ 4 ఆల్రెడీ వచ్చింది. ఈ డిసెంబర్లో మాత్రం గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ల అన్నీ వచ్చేస్తాయి. బట్ ఎగ్జామ్స్ మాత్రం మే జూన్ జులై ఆ ముందు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎందుకంటే మార్చి 1 ఉండకపోవచ్చు, ఫిబ్రవరిలో అంత తొందరగా పెట్టే ఛాన్స్ లేదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. 100% మిమ్మల్ని ఒక్కొక్కరికి 3-4 జాబ్ వచ్చేటట్టు చేస్తాం, కనీసం ఒక్క జాబ్ వచ్చేటట్టు చేస్తాం. మా మాట ఇంతే, మా షెడ్యూల్ ఏంటి, మా ఎగ్జామ్స్ రాసి, మా సార్ చెప్పేది, మేము చెప్పేది, మేనేజ్మెంట్ చెప్పేది, ఇవన్నీ చేస్తే మీకు 100% ఏదో ఒక జాబు 100% వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. ఓకే, సో పీజీ వాళ్ళందరూ కూడా ఏ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు షెడ్యూల్ లింగయ్య పెట్టాడు మీకు ఈరోజు అంటే మండే నుంచి న్యూ షెడ్యూల్ జేఎల్ వాళ్ళు కూడా పెడతాడు. సో దానికి సంబంధించి మీరు వచ్చేసేయండి, ఆల్రెడీ జేఎల్ నడుస్తున్నది, బట్ కొత్త చాప్టర్తో నడిచిన బోర్డు నడుస్తుంటే కొత్త చాప్టర్తో స్టార్ట్ చేస్తారు. సైకిల్ మీద కంప్లీట్ అయింది, జువాలజీ అయితే న్యూగా స్టార్ట్ అవుతుంది, కెమిస్ట్రీ అయితే న్యూగా స్టార్ట్ అవుతుంది. సో నేను ఏదైతే ఫీజు చెప్పానో ఆ కంటెంట్ పరంగా ఆ 10,000 రూపాయలు పే చేసుకొని ఇమీడియట్గా మండే రోజు మార్నింగ్ రండి. సో మీకు జువాలకి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ సారు జువాలకి సంబంధించి ఒక డెమో క్లాసు మీ క్లాసులోనైనా మండే మార్నింగ్ సో అందరూ ఫ్రీగా రండి మండే మార్నింగు, జాయిన్ అయితే జాయిన్ రండి, లేకపోతే ఫ్రీ ఒక్కరోజు ఫ్రీగా రండి.
సో జేఎన్ సంబంధించి పూర్తి పిక్చర్ ఆ రోజు ఇస్తాను నేను. సో సిలబస్ ఎలా ఉంటుంది, దేనికి వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ కంటెంట్ పరంగా జనరల్ జేఎన్స్ వేరే, గురుకుల జేఎన్స్ వేరే ఉన్నది, బట్ సిలబస్ సేమ్. వెయిటేజ్ అనేది దీంట్లో ఎంత వస్తుంది, దాంట్లో ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా సబ్జెక్ట్ లెక్చరర్లు అయితే బాగా చెప్తారు ఇంకా. సో కాబట్టి మీరు అందరు కాన్సన్ట్రేషన్ చేసి రావాలని కోరుకుంటున్నా. స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మన దగ్గర ఏదైతే కోచింగ్ నడుస్తుందో మీకు వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళు అవుతారు. సో గ్రూప్ 4 నడుస్తుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, బిఎస్సీ హెచ్జిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, గురుకుల స్కూల్ అసిస్టెంట్ లేదు లేదుగా. సో కమింగ్ సోన్. సో దీక్షిక్ నగర్లే ఐఐటి జేఈ అండ్ నీట్ ఫర్ ఫౌండేషన్ 8th, 6th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఎన్టీఎస్సి ఒలంపైడ్ అండ్ ఐఐటి ఫౌండేషన్. ఎన్టీఎస్సి తీసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా కవర్ అయినాయి, ఐఐటి ఫౌండేషన్ అండ్ ఒలంపైడ్ కూడా కవర్ అయినాయి. సో అది ఈ మంత్లోనే స్టార్ట్ అవుతుంది, మీ గ్రూప్ లో కూడా పెడతాను. సో ఓపెనింగ్ కమింగ్ సోన్ 15th కానీ 18th కానీ ఉండొచ్చు. సో క్లాసెస్ అయితే ఎప్పుడు అనేది కూడా మీకు క్లియర్గా గ్రూప్లో పెడతాను. మీకు సంబంధించిన వాళ్ళు అన్నిటి మిమ్మల్ని రమ్మనట్లేదు, ఏది ఏది ఏదైతే మీకు సంబంధించిన మిత్రులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏది మీకు సంబంధించిన ఎవరున్నా కూడా మన దగ్గర ఏదున్నా కూడా ఒకటే ఫార్ములా, మంచి లెక్చరర్స్, మంచి మెటీరియల్ చదువుకోవడానికి రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ఎగ్జామ్ రేపనంత వరకు ఫుల్ గైడెన్స్ ఇస్తారు. సో కాబట్టి దాని ప్రకారం అన్ని కోచింగ్ ఏదైనా అంతే ఇక ఒకటే ఫార్ములా. కాంపిటేషన్కి మీకు ఏం కావాలి, మంచి లెక్చరర్స్ కావాలి, చదువుకోవడానికి మెటీరియల్స్ ఇవ్వాలి, మీరు చదువుకున్నది పరీక్షిస్తానికి ఎగ్జామ్ పెట్టాలి, రేపు ఎగ్జామ్ అనంతరం కూడా ట్యూషన్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఉందా, ఏం లేదు కదా. సో కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి. మీ క్వాలిఫికేషన్స్ ఇప్పటివరకు మనకు తెలంగాణ వచ్చిందే నీళ్లు నదులు నియామకాల గురించి. సో నియామకాలు అంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పటివరకు వచ్చింది అప్పుడొకటి వచ్చింది, కానీ దాంట్లో కొన్ని కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం భారీ పోస్టులు, గురుకుల 12,000 పోస్టులు, జేఎల్ ఇది 14,000, జేఎల్ 14,000. సో నెక్స్ట్ గురుకుల జేఎల్ కూడా దాదాపు 700 పోస్టులతో రాబోతుంది, ఈవెన్ టీఎల్స్ 700, అక్కడ ఇక్కడ 14,000, అక్కడ 700 పోస్టులతో రాబోతుంది. మంచి గ్రూప్ 4 9,050 పోస్టులు, మంచి పోస్ట్ అది కూడా, మంచి పోస్ట్ అది కూడా. ప్రతి డిగ్రీ విద్యార్థి కూడా గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు. సో కాబట్టి ప్రతి డిగ్రీ విద్యార్థి గురుకుల రాయలేడు, మోడల్ స్కూల్ టీచర్స్ రాయలేడు, టీఎస్సీ రాయలేడు, జేఎస్ రాయలేడు, బీఈడి ఉండాలి కంపల్సరీ. కాబట్టి మీకు ఈ 80,000 పోస్టుల్లో అందరికన్నా ఎక్కువ ఒక 30,000 పోస్టులు అదనంగా ఉన్నాయి. మీకు బీఈడి చేసిన వాళ్ళకి 30,000 పోస్టులు, స్టేట్ మొత్తం 50,000 అయితే డిగ్రీ విద్యార్థికి, బీఈడి చేసిన విద్యార్థికి 80,000 పోస్టులు. ప్రతిదీ కూడా ఎజుకులే, అన్నిటికీ కూడా ఎజుకులే. మీరు గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏజ్ ఉంటే, ఏజ్ ఉంటే హైట్ ఉంటే, అండ్ గురుకుల టీచర్స్ జేఎస్, జనరల్ జేఎస్, జనరల్ డిఎస్, డిఎస్సి, మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా గురుకుల సిలబస్ సేమ్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏ సిలబస్ అయితే ఉందో అదే మోడల్ స్కూల్ టీచర్ సిలబస్. కంటెంట్ మెథడ్ ఎట్లాగో మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా తయారైంది కాబట్టి మోడల్ స్కూల్ టీచర్ జాబ్ కొట్టవచ్చు. మీకున్నంత అవకాశం ఎవరికి లేదు, బట్ 6 నెలలు స్పెండ్ చేయాలి. రాబోయే సంస్థలో ఒక 6 నెలలు స్పెండ్ చేయాలి. 4-5 నెలలు అని చెప్పినా కొంచెం కొంచెం కొన్ని సబ్జెక్ట్లు ఎక్కువ టైం అయినా కూడా భరించాలి. కావాలని ఎవరు చేయాలి, లెక్చరర్స్ బట్టి టైం టేబుల్ వేస్తుంటారు. జనరల్ స్టడీస్ ఇంత అవసరమా అని చాలామంది అనేవాళ్ళు. ఈ జనరల్ స్టడీసే ఉన్న 70-80 పోస్టులకు ప్రతి పేపర్కి అవసరం జనరల్ స్టడీస్. ఇప్పుడు నీకు జేఎల్కి అవసరం, డిఎల్కి అవసరం, గురుకుల అన్ని సబ్జెక్టులకు అవసరం, పీజీటీకి అవసరం, పీజీటీకి అవసరం, గ్రూప్ 1 అవసరం, గ్రూప్ 2 అవసరం, గ్రూప్ 3 అవసరం, గ్రూప్ 4 అవసరం, డిఏఓ అవసరం. దేనికైనా జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్. డిసైడింగ్ పార్ట్ జాబ్కి జనరల్ స్టడీస్ కూడా, జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయదు, ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ పర్సన్గా పరిపూర్ణమైన వ్యక్తిగా మీరు జనరల్ స్టడీస్ కంటెంట్ మెథడ్ మీద దృష్టి పెట్టి పీజీలో ఏం సిలబస్ ఉంటుంది, ఇందులో ఎంతో ఎప్పుడో ఒకసారి వస్తుంటాను, వచ్చినప్పుడే కొన్ని మంచి మాటలు చెప్తాను, దాన్ని మీరు పాటిస్తే బాగుపడ్డారు. డిస్టెన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ జేఎల్సీ. సో యూజీసీ రికగ్నిషన్ అంటే, సో పూర్తి డీటెయిల్స్ నేను యూట్యూబ్లో మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేస్తాను. సో ఇది కూడా నీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మండే నుంచి జేఎల్స్ అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 5:30 కానీ 6:00 కానీ మీకు షెడ్యూల్ రావచ్చు.
నైన్ నుంచి మళ్ళీ వన్ వరకు జిఎస్, టూ నుంచి మళ్ళీ పీజీటీ, పీజీటీ కంటెంట్. సో ఏదో ఒక విధంగా కంప్లీట్ చేస్తాం.